హలో నమస్తే, నేను రాధిక, అదర్ వర్చువల్స్ ప్రొప్రైటర్ని. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ తెలుసు, హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. సో అందరు కంపల్సరీ మాస్క్ మాత్రం పెట్టుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇవాళటి స్పెషల్ వీడియో వచ్చేసి ద మోస్ట్ అవేటింగ్ వీడియో అండి. చాలా రోజుల నుంచి చెప్తున్నాను నేను మీకు, చేంజబుల్స్ గురించి వీడియో చెప్తాను, చేస్తాము, డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చేది ఐ మీన్ అంటే, కానీ పోస్ట్పోన్ అవుతూ ఉండే. బట్ ఇవాళ మీకు అందరికీ సూపర్ అప్ కలెక్షన్స్ అండి, అన్ని చేంజబుల్ ఇయరింగ్స్ అండ్ దాని డ్రాప్స్ గురించి అనమాట ఇవాళటి వీడియో వచ్చేసి. సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మన చేంజబుల్స్ గురించి చూపించే ముందు, సో మనకి ఇప్పుడు నా జ్యువెలరీ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, చెప్తానండి. ఇది సింపుల్ చైన్, ఇలాంటి డ్రెస్సెస్కి బాగుంటుంది. అండ్ ఈవెన్ ఇలాంటి కాదు, ఏ సల్వార్కైనా బాగుంటుంది. ఈ చైన్ నేను రోడియంతో విత్ సీ కటింగ్ బాల్స్లో చేయించాను, 6 grams అనమాట. చాలా బాగుంది చూడండి, రెగ్యులర్గా రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు. అండ్ ఈవెన్ ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంది డిజైన్, స్లీక్ ప్యాటర్న్ లాగా ఉంది కాబట్టి షైనింగ్ కూడా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ అంటారా, యాంటిక్ స్టైల్లో ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. ఇయర్ రింగ్స్ అంటే నేను నా డ్రెస్కి సెట్ అయ్యేట్టు పెట్టుకున్నా, బట్ మీకు ఇలాంటి ఇయర్ రింగ్స్ కావాలంటే ఒక 7 grams చేసి ఇవ్వచ్చండి, ఇలాంటి బుట్టా స్టైల్ ఇయర్ రింగ్స్ అయితే. సో ఇది నా జ్యువెలరీ గురించి. అండ్ నెక్స్ట్ మన చేంజబుల్స్ ఇయర్ రింగ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా స్టోన్ బేస్లో, స్టోన్ బేస్ అండ్ విత్ చేంజబుల్ డ్రాప్స్. అండ్ ఈ చేంజబుల్ డ్రాప్స్ మనం ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈసారి ఏం చేశానంటే సౌ స్క్రూ ఒకటి పెట్టించాను, అండ్ కింది నుంచి హుక్ సిస్టమ్ ఇచ్చాను. ఇలా అయితే ఏంటి అంటే కొంచెం వెయిట్ ఎక్కువైనా సరే కంఫర్ట్ ఉంటుందండి, చాలా డైరెక్ట్ ఇలా వేసుకునే దానికంటే కంఫర్ట్ ఫీల్ అవుతాము. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇయర్కి పెట్టుకున్నా కూడా నీట్గా ఇట్లా ఫిక్స్ అయినట్టు ఉంటుంది. సో ఇది 3.2 grams అండి, మొత్తం కంప్లీట్గా సీజర్డ్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి షైనింగ్గా డాజ్లింగ్గా ఉంటుంది. అండ్ నైట్ పార్టీస్కి అలా ఉన్నా చాలా బాగుంటుంది. 3.2 grams. అండ్ కింద బీడ్స్ మీ ఇష్టము, మీ చాయిస్, అది ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్ వచ్చి పికాక్ ప్యాటర్న్ ఉంది ఇది. అండ్ దీనికి వెయిట్ ఇది కొంచెం ఎక్కువ ఉంది, 3.5 వరకు వచ్చింది, ఎందుకంటే కాస్టింగ్లో డిజైన్ చేసింది ఇది. కాకపోతే దీనికి వెనక మాత్రం నేను స్క్రూ పెట్టియలేదు, డైరెక్ట్ హుక్ మోడల్ అనమాట. కింద కూడా మీకు చాలా బాగుంది ఇది, ఆరెంజ్ కలర్ గ్లాస్ బుట్ట, డీసెంట్గా ఉందన్నమాట. చూసారు కదండి ఎంత బాగుందో ఇది పికాక్తో. సో మీరు దీనికి కావాలంటే ఏ బీడ్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా సింపుల్గా క్యూట్గా ఉన్నాయండి, మీ కిడ్స్కైనా బాగుంటుంది. అండ్ ఇది జస్ట్ 1.2 grams. అండ్ కింద హ్యాంగింగ్స్ ఇవి సపరేట్, ఇది మీరు సపరేట్గా మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. దీనికి ఈవెన్ పర్ల్ కూడా బాగుంటుంది, చిన్న పర్ల్ అయినా చాలా బాగుంటుంది దీనికి. ఇది ఈవెన్ పర్ల్కి కూడా బాగా సెట్ అవుతుంది, 1.2 grams అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది చాలా క్లాసీ ఉంది లుక్. అండ్ పింక్ ఎంత బాగుంది, అండ్ పింక్ ఆల్మోస్ట్ అందరికి యాప్ట్ అవుతుంది కలర్. అండ్ లైట్ పింక్ చాలామందికి ఫేవరెట్ కలర్ కూడా. అండ్ ఈ ఇలా అంబ్రెల్లా టైప్లో ఉంది ఈ గ్లాస్ బుట్ట వచ్చి. సో ఇది 3.5 ఉంది, అండ్ 3.5 ఇది ఒక గ్లాస్ బుట్ట, ఇది ఒక 700 mg అయిపోతుంది. అంటే అటు ఇటుగా మనకు 4.2 grams. బట్ 4.2 grams అన్నా కూడా మీకు ఇది చూస్తే మీకు ఎలా ఉందంటే చాలా పెద్దగా, అండ్ ఈవెన్ పార్టీ వేర్ లాగా ఉందండి. అండ్ ఏదో రెగ్యులర్ వేర్గా అన్నట్టు కాకుండా పార్టీ వేర్గా కూడా చాలా బాగుంది. అండ్ మీరు ఇంత పెద్ద సైజు ఈవెన్ మనం సపరేట్గా తీసుకోవాలన్నా మినిమం 7 to 8 grams అయితే, బట్ ఇది ఆన్ అండ్ అరౌండ్గా 4.5 లోపలే వస్తుంది ఇది ఒక్కటి మాత్రం. నెక్స్ట్ మల్టీ కలర్లో చేయించాను ఇది, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో. సో మీ కింద దానికి తగ్గట్టు మల్టీ కలర్ డ్రాప్స్ ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆన్ అండ్ అరౌండ్ 3 grams వస్తుంది. అండ్ ఎందుకు ఈసారి నేను ఏం చేశానంటే కొంచెం హైట్ లెంగ్త్ అంతా ఇంక్రీజ్ చేశానండి, అంటే మరీ చిన్నగా కాకుండా కాస్త పెద్దగా. ఎందుకంటే కాస్త ఇయర్కి మొత్తం కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ అవ్వాలి అన్న ఇంటెన్షన్తో చేసింది ఇది. కానీ ప్యాటర్న్ వైజ్గా అయితే చాలా బాగున్నాయి, అండ్ మీరు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. అండ్ వైట్ అయితే ఇంకా సూపర్ అండి, కంప్లీట్గా అది ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్స్. ఇప్పుడు వైట్కి అయితే కంప్లీట్గా నేను ఈసారి మాత్రం కంప్లీట్ వైట్ చూస్ చేసి చేయించింది. మల్టీ కలర్వి కావాలి అంటే మీరు వైట్ ఏదైతే డిజైన్ ఉందో దానిలో మల్టీ కలర్ కావాలన్నా మనం డిజైన్ చేసి ఇవ్వచ్చు. ప్యాటర్న్ గురించి నేను చెప్తున్నాను, సో ఇది కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ ద మోస్ట్ స్టన్నింగ్ ప్యాటర్న్ అండి ఇది, చాలామంది ఎంక్వైరీస్ అండ్ చాలామందికి చేయించాను ఇది మనమైతే. అండ్ డిఫరెంట్గా నేను పర్ల్ మీద ఇలా డిజైన్ చేశాను ఎంగ్రేవింగ్, చిన్న చిన్న బ్లాక్ క్రిస్టల్స్ వచ్చి పైన లీఫ్ హుక్స్. లీఫ్ హుక్స్కి ఎందుకు సెట్ అయిందంటే కింద హైలైట్ అవ్వాలంటే పైన కన్నా కొంచెం డల్గా ఉండాలి. సో ఇలాంటి కంప్లీట్ గోల్డ్తో వచ్చిన దానికైతే ఇది కింద బాగా హైలైట్ అవుతుంది, అందుకని చేయించాను. బట్ ఇది కొంచెం వెయిట్ ఎక్కువ అండి బుట్ట, ఎందుకంటే కంప్లీట్గా ఎంగ్రేవింగ్ ఉంది కదా పర్ల్ మీద, అందుకనేసి ఇది కొంచెం వెయిట్
వెయిట్ ఎక్కువ అండ్ సో చూసారు కదా ఇది ఇంకొక సీజర్ ప్యాటర్న్ దానికి స్కై బ్లూ వేసాను చాలా బాగుందండి ఈ కలర్ స్కై బ్లూ అండ్ లైట్ పింక్ మాత్రం అల్టిమేట్ ఉంటాయి కలర్స్ అండ్ ఈ స్కై బ్లూ అండ్ పింక్ దానికి మీరు పైన ఏవైనా పెట్టుకున్నా బాగానే ఉంటుందండి కాంబినేషన్ అయితే ఇది వచ్చి 3.7 గ్రామ్స్ మనకి పైన స్టార్స్ వచ్చి ఎందుకు కొంచెం వెయిట్ ఎక్కువ అంటే చెప్పాను కదా రీజన్ వెనక నేను స్క్రూ పెట్టించాను అండ్ కింద హుక్ పెట్టించాను మీకు బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందని ఇందాక చూపించాను మళ్ళీ కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు అందుకని కాస్త వెయిట్ బట్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది డైరెక్ట్ హ్యాంగింగ్ ఏంటి అంటే అంత పడుకున్నప్పుడు కొంచెం కంఫర్ట్ ఫీల్ గా బట్ ఇదైతే చాలా కంఫర్టబుల్ ఉంటుంది అందుకనేసి అండ్ రెగ్యులర్గా వేసుకున్నా కూడా మనకి ఏదో డిస్కంఫర్ట్గా అలా అన్ఈజీగా ఏం ఫీల్ అయ్యేది ఉండదు అనమాట సో ఇలాంటిది అయితే ట్రై చేద్దాం అనేసి ఈసారి నేను ఎక్కువ కలెక్షన్ ఇలా స్క్రూ పెట్టించాను ఇన్ కేస్ దీనిలో ఎవరికన్నా స్క్రూ వద్దు హుక్కే కావాలి అన్న వాళ్ళు కస్టమైజ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ వన్ అండి లీఫ్ ప్యాటర్న్లోనే బట్ వెనక హుక్ సిస్టమ్ అనమాట మీకు ఇందాక చెప్పినట్టు స్క్రూ కాదు అలా హుక్వి కూడా ఉన్నాయి ప్యాటర్న్స్ అండ్ ఇది కంప్లీట్ లీఫ్ స్టైల్లోనే వైట్ సీజర్డ్ వచ్చి కింద కూడా లైట్ ఆరెంజ్ అనమాట చాలా బాగుంది ఇది గ్లాస్ అండ్ ఈసారి నేను అన్ని ఎలా అంటే లైట్ కలర్సే చూస్ చేసుకున్నాను ఎక్కువ డార్క్ అంటే ఎంబోజింగ్ ఎలా కనిపిస్తుంది అనేసి లైట్ కొంచెం క్లాసీగా ఉంటాయి అండ్ చూడడానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనేసి ఇలాంటి ప్యాటర్న్స్ ట్రై చేశాను బట్ చూడడానికి అయితే అల్టిమేట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు ట్రై చేయొచ్చు అండ్ వెయిట్ వైజ్గా చూస్తే కూడా ఇలా హుక్ బేస్లో ఉన్న అన్నీ కూడా ఆల్మోస్ట్ 2-2.5 గ్రామ్స్లోనే వచ్చేస్తాయి సో పర్ల్తోనండి పర్ల్ చాలామందికి ఇంట్రెస్ట్ అనమాట పర్ల్ బాగుంటుంది అన్ని డ్రెస్సెస్కి కూడా యాప్ట్ అవుతుంది అండ్ లీఫ్ పైన లీఫ్ లాంటి దానికి పర్ల్స్ చాలా బాగుంటాయి అండ్ వెయిట్ ఇది కూడా అంతే 2 గ్రామ్స్ 2.5 అండ్ ఇది పర్ల్తో చేసిందనమాట పర్ల్ది కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు నేను మీకు కింద ఏవైతే హ్యాంగింగ్స్ వేసుకోవాలో అది కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంది అది చూపిస్తానండి సో ఇది ఇది వచ్చేసి స్కై బ్లూ అంటే లైట్ బ్లూ కలర్ షేడ్లో దీనిలో సైజెస్ వ్యారీ అవుతాయి మీకు ఈవెన్ స్మాల్ సైజ్ దొరుకుతుంది మీడియం సైజ్ కూడా ఉంటుంది ఇది వైట్ కాంబినేషన్లో ఇది వచ్చేసి రెడ్ కొరల్ మీద ఇది పింక్ అంబ్రిల్లాస్ అండి ఇవన్నీ అండ్ ఇది ఆరెంజ్ ఇది ఇప్పుడు వచ్చింది కొంచెం కోన్ స్టైల్లో అనమాట ఇది కొంచెం క్యూబ్ స్టైల్లో ఉంది ఇది కంప్లీట్గా బెల్ డిజైన్ అనమాట అండ్ ఇది అండి కంప్లీట్గా చేంజబుల్స్ గురించి సో చూసారు కదండి ఇవాళ మన చేంజబుల్ కలెక్షన్ ఎలా ఉంది అనేసి ఏవైనా వెరైటీస్ నచ్చినట్టయితే పింక్ చేయండి అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లేదంటే మా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అండ్ ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేద్దామనే ఉంది బట్ మీకు అందరికి తెలుసు లాక్డౌన్ అది ఇది అనేసి సో అందుకు గ్యాప్ వస్తుంది అంతే బట్ మన దగ్గర ఉండే వైడ్ వెరైటీ లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ మీ దగ్గర కంటిన్యూస్ షేర్ చేసుకోవాలనే ఉంటుంది బట్ కొంచెం టైం కన్స్ట్రెయింట్ అంతే అండ్ ఈ వీడియో నచ్చింది అని కంపల్సరీ అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది చేంజబుల్స్ గురించి రిక్వెస్ట్ చేశారు వీడియో చేయండి అనేసి అలా చేంజబుల్స్ అన్ని వెయిట్ బేసెస్ అండి ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ ప్రకారం దాని వెయిట్ని బట్టి దానికి మేకింగ్ ఛార్జెస్ యాడ్ అయ్యి ఉంటుంది అనమాట అండ్ డ్రాప్స్ వైజ్గా వచ్చేసి డ్రాప్స్లో కూడా గోల్డ్ ఉంటుంది ఎందుకంటే కంప్లీట్ వైరింగ్ కాబట్టి ఇది గోల్డ్ వైరింగ్తోనే కొన్ని డ్రాప్స్కి క్యాప్స్ ఉన్నాయి కొన్ని డ్రాప్స్కి వితౌట్ క్యాప్స్ ఉన్నాయి మన దగ్గర ఉండే కలెక్షన్ బట్ మీకు ఇన్ కేస్ క్యాప్స్ కావాలా వద్దా అనేది అది మీ చాయిస్ అండ్ ఇది డ్రాప్స్ వచ్చేసి ఒక పెయిర్ స్టార్టింగ్ 800 నుంచి స్టార్ట్ అయితే 2000 వరకు ఉన్నాయండి డిపెండ్ ఆన్ దట్ స్టోన్ వీఆర్ యూజింగ్ అంటే మనం పెట్టిన డ్రాప్ ఏదైతే ఉందో దాని అది ఒకవేళ ప్రీషియస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ లేదంటే నార్మల్ అయితే తక్కువ కాస్ట్ అయి ఉంటుంది బట్ 800 నుంచి ఉంది సో అది పర్ల్ది ఉందనుకోండి పర్ల్కి ఏమి ఉండదు జస్ట్ ఒక 2 పర్ల్స్ అండ్ వైరింగే కాబట్టి పర్ల్ది స్టార్టింగ్ వచ్చేసి 800-900 నుంచి ఉంటుంది సైజింగ్ బట్టి మిగతా ఏవైతే గ్లాస్ ఉన్నాయో అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట దాన్ని బట్టి ప్రైజింగ్ ఉంటుంది సో దాన్ని కూడా మీరు పిన్ చేసి డీటెయిల్స్ అడగవచ్చు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో డెఫినెట్గా చేంజబుల్స్ మీకు ఏవేవైతే కావాలో అన్ని పిన్ చేయండి వెయిట్ గురించి మీరు టెన్షన్ పడద్దు వెయిట్ అయితే డిస్ప్లేలో వస్తుంది ఆ వెయిట్ చూసుకొని మీరు పిన్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేయొచ్చు సో ఎవరైనా కొరియర్ కావాలన్నా కూడా దాని ప్రాబ్లం ఏం లేదు కొరియర్ కూడా సేఫ్టీ అండ్ కొరియర్ మీ దగ్గరకు వచ్చేంత వరకు అది రెస్పాన్సిబిలిటీ మాదే సో దాని గురించి వరీ ఏం లేదు వన్స్ మీకు ఐటమ్ ఒకసారి వచ్చాక జస్ట్ మాకు రిసీవ్డ్ అనేసి ఐటమ్ ది పిక్ ఆర్ వీడియో పెడితే సరిపోతుంది సో అందరికీ చేంజబుల్ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను స్టే హోమ్ స్టే హెల్దీ అండి థ్యాంక్ యూ